ఆర్థిక పరిస్థితి అంతంత మంత్రంగా ఉన్న నిరుద్యోగ యువతి యువకులు పోటీ పరీక్షలకు హైదరాబాద్లో శిక్షణ తీసుకోవాలంటే 100 కిలోమీటర్ల ప్రయాణం చేయడంతో పాటు వేలాది రూపాయల ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్యోగార్థులకు వారధిగా నిలిచారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ పేరిట ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కల్పనకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లా పొన్నాలలోని టీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి హరీష్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి టెట్ శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పట్టుబడితే ఉద్యోగం వచ్చి తీరుతుందన్నారు. ఉచితం అనే భావన వద్దని, మీలో సిన్సియారిటీ ఉండాలన్నారు. ఉద్యోగ సాధన ఇప్పుడు కష్టం కానీ జీవితమంతా సుఖమయమవుతుందన్నారు. ఉద్యోగాలు సాధించడమే మాకు నిజమైన ప్రోత్సాహమని, అప్పుడే మరింత చేయాలనే ఉత్సాహం వస్తుందని మంత్రి హరీష్ రావు ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేశారు. ఉచిత శిక్షణ శిబిరం 2016లోనే సిద్దిపేటలో మొదలుపెట్టామన్నారు మంత్రి హరీష్ రావు. 1000 మందికి టెట్ శిక్షణనిస్తే 800 మంది, పోలీసు ఉద్యోగాల్లో 608 మందికి శిక్షణనిస్తే 224 మంది కానిస్టేబుళ్లు, 8 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, గ్రూప్స్ పరీక్షకు హాజరైన 350 మందిలో వివిధ శాఖలలో 22 మంది ఉద్యోగాలు సాధించగా, డిఎస్సి శిక్షణలో 300 మందిలో 66 మంది అర్హత పొందారన్నారు. వారంతా సుదూర ప్రాంతం వెళ్లలేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ అవనిగడ్డ కంటే అద్భుతంగా ఇక్కడ శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు 600 మందికి టెట్ శిక్షణా తరగతులు ప్రారంభించినట్లు, మీ కుటుంబ పరిస్థితులు నేపథ్యం బాగాలేక చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను గమనించి మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. మీరు టెట్ అర్హత సాధించినప్పుడే మాకు ఆనందం ఉంటుందని, మీరంతా కుటుంబ సభ్యులు తోబుట్టువులా భావించి నా స్వంత డబ్బులు వెచ్చించి శిక్షణ ఇప్పిస్తున్నానని వివరించారు. సిద్దిపేట ప్రాంత వాసులకు ఇబ్బందులు కలగొద్దనే తపనతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఉచిత శిక్షణ శిబిరాన్ని మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. అయితే ఈరోజు స్టార్ట్ చేయాలి. కృష్ణమంత్రి చెప్పినట్టు, ఇంకో పుత్రుడు వంశీ చెప్పినట్టు, 2015 సంవత్సరంలోనే ఈ రిక్రూట్మెంట్లో ఉచిత శిక్షణ శిబిరాన్ని అభివృద్ధి పెట్టు చేశారు. మేము కానిస్టేబుల్కు ఉచిత శిక్షణ శిబిరం పెట్టే 223 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. టెట్కు 1000 మందికి కోచింగ్ ఇచ్చాము. 800 మంది టెట్లో 1000 మందికి కోచింగ్ ఇస్తే అర్హత సాధించారు. 1000లో 800 మంది అర్హత సాధించారు. అట్లే గ్రూప్ టూ ఉద్యోగాలు కూడిస్తే దాదాపు 66 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు కూడిస్తున్నారు. కొంతమంది ఎస్ఐలుగా వచ్చారు. డిఎస్సిలో కూడా తమ్ముడు చెప్పినట్టు చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా సాధించారు. మా తాపత్రయం, నా ప్రయత్నం ఏంటంటే, శ్రవంతి చెప్పినట్టు చాలా మంది కుటుంబ పరిస్థితులు మనం బయటకు చెప్పుకోలేదు. వీడి చదువుకోవడానికి ఎంతో కష్టపడి ఉంటారు. టెట్ కోసం మళ్ళీ 50 గంటలకు హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకోవాలంటే ఆ రూమ్ కిరాయలు, ఆ ట్యూషన్ ఫీజు కట్టాలంటే మరో 40-50 వేలు ఖర్చు అవుతుంది. ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు పెళ్లి చేయాలనే ఆలోచన ఉంటాయి. కుటుంబ స్థితిగతులు కొంత ఇబ్బంది ఉంటాయి. దాని సౌకర్యం మళ్ళా 40-50 వేలు కోచింగ్ స్టాన్ చేయండి అంటే కొంత పరిమితులు ఉండక మాకు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి ఇబ్బందిలో మీరు ఉండకూడదు. హైదరాబాద్లో 5 గంటలు ఏ ట్రైనింగ్ ఎక్కుతారో, ఏ స్టడీ మెటీరియల్ ఎక్కిస్తారో, ఆ ట్రైనింగ్ను, ఆ స్టడీ మెటీరియల్ను మీకు అందించేటువంటి శిక్షణ శిబిరమే కేసీఆర్ శిక్షణ శిబిరం. ఈ ప్రయత్నం మీరు దయచేసి సద్వినియోగం చేసుకోవాలి. శ్రవంతి చక్కగా చెప్పింది, ఉచితంగా శిక్షణ ఇవ్వడం, మీకు ఉచితంగా భోజనం పెట్టడం గొప్ప విషయం కాదు. మీరు టెట్లో అర్హత సాధించడం, ఉద్యోగం సాధించినప్పుడే ఈ శిక్షణ శిబిరానికి ఒక సాధన. అప్పుడు మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ పుస్తకాలకు స్టడీ మెటీరియల్ కానీ భోజనానికి కానీ ఏది ఉచితంగా రాలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ వీఆర్ పెయింగ్ అంతే తప్ప ఇది ఫ్రీ అంటే ఫ్రీగా ఇచ్చేది కాదు. ఫ్రీగా ఇస్తే ఏం రాదు. క్వాలిటీ దెబ్బతింటారు. ఎక్కడ నో కాంప్రమైజ్. మీకు మాత్రమే ఫ్రీ, వ్యవస్థ మాత్రం అంతా కూడా ఆ క్వాలిటీ రావాలి, ఆ సీరియస్నెస్ రావాలంటే, మంచి మెటీరియల్ రావాలంటే డబ్బులు చెల్లించక తప్పదు. మీకు ఇబ్బంది కలగదు, మన సిద్ధిపేట పిల్లలకు ఇబ్బంది కలగదనే ఉద్దేశంతో మేము ఆ డబ్బులు చెల్లించి మీకు ఉచితంగా ఈ శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం.
సోషల్ మీడియాలలో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బంద్ చేయాలని, ఇంట్లో టీవీ సీరియల్స్ చూడడం బంద్ చేయాలని ఉద్యోగార్థులకు మంత్రి సూచించారు. ఆర్థిక మంత్రిగా స్వయంగా నేనే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అవాక్కయ్యానని, అందుకే అబద్ధపు సోషల్ మీడియాను నమ్మొద్దన్నారు. సోషల్ మీడియా యూనివర్సిటీ నుంచి బయటకు రావాలన్నారు. సిలిండర్ ధర పెరిగిందని, బీజేపీ ఫేక్ కామెంట్ పెట్టిందని, అసలు ధర 500, మిగతా రాష్ట్ర పన్ను ఉన్నదని ఫేక్ ప్రచారం చేశారని, సిలిండర్ ధరలో ఒక్క పైసా కూడా రాష్ట్ర పన్ను లేదని, ఇది నిజమని, ఇలా ఫేక్ ప్రచారం మన మనస్సు పాడు చేస్తాయని మార్గదర్శనం చేశారు. ఈ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ మొబైల్ మధ్య అన్ని అబద్ధాలు గోగల్స్ ప్రచారం చేసుకుంటారు. ఒక్కోసారి మళ్ళీ నేను ఇంకా రాష్ట్ర మంత్రిని కదా, నేనే ప్రశ్న నా జాతీయ మంత్రి చేయలేదు, ఇంకా ఆర్థిక మంత్రి మీద ప్రతి పైసా వచ్చేది తెలుసు, ప్రతి పైసా పోయేది తెలుసు, డీవే తగ్గిందని ఒకే విషయం చెప్తాను. ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది, ఏమొచ్చింది అంటే ఈ సిలిండర్ ధర 1,050 కలిసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అంతా తిరుగుతుందో బీజేపీ మిగతా ధర విషయంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు సిలిండర్ ధర 400 ఇప్పుడు 650 అని 1,050 అని బీజేపీ కూడా అంతా తిరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది బీజేపీ, ఒక మెసేజ్ పెట్టిందంట నిజం తెలుసుకోండి అని అంటే రాసిపెట్టింది గమనిస్తుంది ప్రదేశం అని నాకు వచ్చింది. నేనే కనిపించాను ఏముందంటే అసలు సిలిండర్ ధర 550, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం పన్ను 280 రాష్ట్ర ప్రభుత్వం పన్ను, ఇంత ఆటో ఇంత డెలివరీ బాయ్ ఇంత, కానీ ఇది అర్థం అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది మాత్రం 550 అసలు సిలిండర్ ధర, ఈ 1,050 కరెక్ట్ కాదని ఇదేదో రాష్ట్రం. నేను ఆర్థిక మంత్రి ఒక రూపాయి పన్ను వచ్చినా నాకు ఏం తెలుసు, రాష్ట్ర ఖజానా నుంచి ప్రతి పైసా నాకు తెలుసు, ప్రతి పైసా పోతుంది నాకు తెలుసు, సిలిండర్ ధర రాష్ట్ర ప్రభుత్వం పన్నే లేదని నాకు స్పష్టత ఉంది. చూసి చూసి ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం పని వేస్తా, ఇది 1,050 అంతా కేంద్ర ప్రభుత్వం అంటే ఏమైంది, ఆ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ వార్తలు చదివి ఆర్థిక మంత్రిగా ప్రతి పైసా లెక్క చూసే నేను నేనే కనిపించాను. అంటే మీరు ఎక్కడ కనిపించారు, ఒక గంట ఈ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ చదివి మీరు కూడా ఆగవారు కావద్దు, కన్ఫ్యూజన్ కావద్దు. ఈ 2 నెలలు దించిన తల ఎత్తకుండా చదవాలని, అప్పుడే మీ జీవితమంతా తలెత్తుకునేలా బతుకుతారని తెలిపారు. కేవలం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కాకుండా ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయని, వాటిపై కూడా దృష్టి పెట్టాలని, ఇందుకోసం ఈ టెట్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యోగాలలో ఇంటర్వ్యూల పేరిట మోసం జరుగుతుందని, మెరిట్కే పట్టం కట్టాలని సీఎం కేసీఆర్ ఈ ఆలోచన చేశారన్నారు. ఇప్పటికే 1,33,000 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరిగిందని, ఇప్పుడు 91,000 ఉద్యోగాల దిశగా చర్యలు ప్రారంభించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ చదువుకున్న పిల్లలకు రేపు ఒక ఉద్యోగం అందుతుంది, జిల్లా మిగిలాలంటే అన్ని జిల్లాల్లో సమానంగా మిగిలాలి, అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉండాలి, రేపు నిరుద్యోగ యువతకు అవకాశం రావాలి అని మేము ఇక్కడ కూడా కొన్ని ఉద్యోగాలు ఖాళీలు పెట్టిన కొంతవరకే పరిశీలించిన సీనియర్ మోస్ట్ సర్వీస్ ఎక్కువ ఏళ్ళు పనిచేసిన ఉద్యోగులకు మొదలు
సిద్ధిపేటకి అవకాశం ఏంటి? కొత్త పిల్లలు మాత్రం బయటనే ఉండాలి తప్పదు. అది మమ్మల్ని సిద్ధిపేట డాక్టర్ చేసుకుంటున్న ఇల్లు కట్టుకుంటున్న ఎట్లా కరెక్ట్ ఇల్లు కట్టుకున్న ఉద్యోగం వచ్చి నువ్వు బాధపడుతున్నావు నాన్నల బాధ. రేపు అవకాశం కోసం ఆలోచించుకున్న బాధ ఆలోచించాలి. ప్రభుత్వం అనేది మాకు బాధ్యత ఉంటుంది కదా. జిల్లా కేంద్రమైన సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల పోలీస్ కన్వెన్షన్ హాల్లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతతో కలిసి పోలీస్ నియామకాల పరీక్షల నిమిత్తం ఉచిత శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉందని, ఇప్పటికే అనేక శిక్షణా కేంద్రాలను కూడా నిర్వహించిన గత జ్ఞాపకాలను గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో గ్రూప్స్ ఉద్యోగాలు కూడా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, మరో 3,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. కేంద్ర రక్షణ రంగంలో కూడా 300,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇస్తారని, ఉచితంగా యువతీ యువకులకు ట్రైనింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు కలుపుకొని ప్రభుత్వం 1.50 కోట్ల ఖర్చు భరిస్తుందని, ఒక్కో విద్యార్థిపై 14,000 రూపాయల వ్యయం ఖర్చవుతుందని చెప్పుకొచ్చారు. దూర వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా శిక్షణ తరగతులకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటలో మనం ఏదైనా ఆదర్శంగా ఉన్నా, ముందు నుంచి కూడా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చాం, టెట్ కోసం ట్రైనింగ్ ఇచ్చాం, డిఎస్సి బయటకు ట్రైనింగ్ ఇచ్చాం, గ్రూప్ 2లో కూడా ట్రైనింగ్ ఇచ్చాం, అనేక రకమైనటువంటి ట్రైనింగ్స్ ఇచ్చినాం. చాలామంది పిల్లలు సద్వినియోగం చేసుకున్నారు, చాలామంది తమ జీవితంలో స్థిరపడ్డారు. కానీ ఈరోజు నాకు కొంత ప్రత్యేకత ఏమనిపించిందంటే, స్వాతి మాటలు విన్న తర్వాత మాత్రం నాకు ఎంతో సంతోషం కలిగింది. ఈరోజు అంటే స్వాతి, వాళ్ళ అక్క మమత ఇద్దరు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఇద్దరు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒక్క ఇంట్లో సంపాదించుకున్నాం అనే అమ్మాయి మాటలు వింటే ఐ ఫెల్ సో హ్యాపీ. అదేవిధంగా ఇంకొక అమ్మాయి లావణ్య ఏఆర్ కానిస్టేబుల్ మాట్లాడుతూ, మా ముగ్గురు చెల్లెలు కూడా ఇందులో ఉన్నారు, నాకు దేఆర్ ఆల్సో గెట్టింగ్ ప్రిపేర్ అంటే ఎంతో సంతోషం కలిగింది. అట్లే ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు మన జ్యోతి, ఇక్కడ నేను ట్రైనింగ్ తీసుకొని హైదరాబాద్లో నారాయణరావుపేట చెందిన మా అమ్మాయి చక్కగా ఈరోజు ఎస్ఐగా చేస్తాము. సో ఇవన్నీ కూడా మాలో ఎంతో ఉత్సాహం, ఎంతో ఆనందం కలిగించింది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకే కాకుండా ఇప్పుడు పడబోతున్నటువంటి డిఎస్సి మన పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలే కాకుండా మీకు అనేక అవకాశాలకు ఇది దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. లైక్ రాబోయే రోజుల్లో గ్రూప్ ఉద్యోగాలు కూడా సిద్దిపేటలో పడుతున్నాయి. మోరార్లెస్ ఇదే ట్రైనింగ్ ఉంటుంది, మోరార్లెస్ ఇదే కోచింగ్ ఉంటుంది. సరే గ్రూప్ 4 ఉద్యోగాలకు, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా మీరు రాయొచ్చు. ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపు 17,000 పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తా ఉంది. ఈ 17,000 కాక ఈ మధ్యనే డీజీపీ మహేందర్ రెడ్డి గారు నాతో మాట్లాడుతూ, ఒక 3,000 మంది కానిస్టేబుల్కి మేము హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్స్ ఇస్తున్నాము, ఆ 3,000 కూడా యాడ్ చేస్తాం సార్ అన్నారు. చేయడం ఎందుకు, ఆ 3,000 అట్లా వచ్చండి, ఈ 17,000 రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే ఆ 3,000 ఇవ్వండి, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి ట్రై చేసుకుని ఇంకొక ఆపర్చునిటీ ఉంటుందేమో అని చెప్పింది. 17,000 ఫాల్ ఉంటే అయితే 3,000 ఇస్ రెడీ, అది కలపడమా లేదా ఈ రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే ఆ 3,000 ఇస్తే ఎవరన్నా బై ఛాన్స్ మిస్ అయిన వాళ్ళు ఉంటే దే విల్ హ్యావ్ అన్ అనదర్ ఆపర్చునిటీ లైఫ్ లో, ఒక్కసారి డిసప్పాయింట్మెంట్ లేకుండా ఇంకో 3,000 ఉన్నాయి, ఐ కెన్ ట్రై అగైన్ అనే ఇంకొక ఆపర్చునిటీ కూడా ఉంటుందేమో మహేందర్ రెడ్డి గారు, మీరు మెల్లగా చేసుకోండి ప్రమోషన్లు, ఫాలోడ్ బై ఆ 3,000 కూడా ఇద్దామని చెప్పినాను. సో అంతటితో కూడా మీరు ఇంకా ఆగవలసిన అవసరం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ 300,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పర్టికులర్లీ ఈ మిలిటరీ కానీ, ఆర్మీ కానీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, ఇంకా ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ ఆల్మోస్ట్ 300,000 ఉద్యోగాలు ఇవాళ కేంద్రంలో కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్స్లో కూడా మీకు ట్రైనింగ్ ఉపయోగపడుతుంది, మీరు దాంట్లో కూడా మీరు ప్రయత్నం చేసుకునే అవకాశం దొరుకుతుంది.